ఆ అరటికాయలు నుండు ఆ పనసకాయలు నుండు అన్నీ కలిపి లారీలోకి ఎక్కించండి. సరుకు ఎక్కిద్దామని చెప్పేసి చెప్తున్నాను కదా నేను. ఎక్కిస్తామండి, కానీ అప్పటికి మళ్ళీ బియ్యం మంత్రం అయితే కుదరదండి. మాకు డబ్బులు కావాలా? డబ్బులేమిట్రా, ఇన్నాళ్ళు మార్కు పద్ధతిలో మీ సరుకులు మాకిచ్చి మా సరుకులు మీరు తీసుకునేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉండగా ఈవేళ డబ్బులు అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తూ ఉంటే ఈ సంగతి అప్పలనాయుడు గారికి తెలిస్తే. అవధాని ఆగు. వీళ్ళంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు, పెట్టినా కొట్టినా నేనే కదా. వాళ్ళకి డబ్బులే కావలిస్తే డబ్బులే ఇస్తాం. ఇది 50 రూపాయల చిల్లర, ఇది 100 రూపాయల కాగితం, ఏది కావాలి మీకు? యాభై రూపాయల చిల్లరే కావాలండి. అయితే తీసేసుకుని సరుకులు ఎక్కించేయండి. బాబు గారు, 50 రూపాయలని మీరు పుల్లగా గాండ్రిచ్చినా, 100 రూపాయలని పిల్లిలాగా కూసినా, 50కి 100కి తేడా తెలియని ఎర్రోళ్ళు ఎవరు లేరండి. దేశం అంతా తూకమేసి పైకం ఎత్తంటే మీరు ఎన్నాళ్ళుగానో మమ్మల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు. ఇక నుంచి మా సరుకులు అయ్యి మీకు అమ్మ. ఎందుకమ్మరా? మా గిట్టుబాటుగా. గిట్టుబాట ఎక్కడన్నారా ఈ మాట? అమ్మ చెప్పింది. అమ్మ ఎవరికి అమ్మ? మా అందరికీ జ్ఞానం నేర్పిన అమ్మ. చూస్తారేంద్రా తట్టబూట సర్దనే పట్నాలు అమ్ముకున్నా. ఎంత పొగర్రా నీకు, నీ పేరేంటి? సూర్యుడు. సూర్యుడు చూడరే సూర్యుడు, నా సంగతి తెలుసురా నీకు. ఈ తోడేళ్ళ అప్పలనాయుడుతో పెట్టుకున్నావంటే నీ బతుకి అస్తమయమే కాని ఉదయం ఉండదు. చాలండి, మా పేదాళ్ళంతా కళ్ళెర్ర చేస్తే ఆ ఎరుపులో పుట్టే అగ్గికి మీరే మాడి మసైపోతారు. నీ కళ్ళు మూసుకుపోయారు. ఏంది రాత గుట్టపకిచ్చి చూస్తారు? పెత్తందారులు చేయి చేసుకుంటే దెబ్బకు దెబ్బ తీయమని చెప్పిందిరా అమ్మ, బుద్ధి చెప్పండి ఆడికి. అక్షర జ్ఞానం లేని ఈ అనాగరికులకి ఆర్థిక శాస్త్రాన్ని బోధించింది అంటే అది అమ్మ కాదు, గూడెంలో వెలిసిన రాతి బొమ్మ అయి ఉంటుంది. అదా సీసను మారినివ్వకూడదు, దాని సంగతి తేలుతాం. లోపలెవరు? ఇక్కడ అమ్మ అంటే మీరేనా? మీరెవరు? నేను తోడేళ్ళ అప్పలనాయుడిని. అప్పలనాయుడు అంటే గత దశాబ్దంగా ఈ గిరిజనుల దగ్గర సరుకులు కొంటున్న వ్యాపారి కదా? అవును నేనే. తామరెవరు బాబు? నా పేరు విశ్వం, ఈమె వసుంధర నా భార్య. ఎంత ముచ్చటైన జంట, ఇలా అడవుల పాలైపోయారే. మీలాంటి దోపిడీదారుల నుండి గిరిజనుల్ని కాపాడటానికి. అబ్బా దోపిడీ కిట్టుబాటు చూడమ్మా, ఏనుగుల ఘింకారాలు పెద్ద పులుల గాండ్రింపులు విని విని చెవులు దిబ్బళ్ళు వేసిపోయిన గిరిజనులకు కొత్త కొత్త మాటలు నేర్పొద్దమ్మా. వాళ్లను మచ్చిక చేసుకుని లొంగ తీసుకుని సర్కస్ ఆడించి సొమ్ము చేసుకోవాలే తప్ప ఇలాంటి కొత్త కొత్త మాటలు నేర్పి తిరుగుబాటుదారులను చేసే సీజను కాదమ్మా. వాళ్ళు శ్రమించి తెగించి సంపాదించిన వస్తువులను మీరు గుప్పెడు చిల్లర రాళ్లతోనూ దోసెడు బియ్యంతోనూ తీసుకుంటుంటే ఇదేమిటి అని అడగటం తప్ప. అలాగా అధికారం చేజారిపోతుంటే అల్లర్లు సృష్టించే మేము, ఆస్తులు చేజారిపోతుంటే గోతులు తవ్వకుండా ఊరుకుంటామా? మీ తెలివితేటలతో వాళ్ళకి అక్షరాలు నేర్పుతున్నారు, నా అంగ బలంతో మీ భవిష్యత్తుని చవరం చేయించేస్తాను. ఈరోజు మన పెద్దలు ఆశీర్వదించండి. వసుంధర, మీ అన్నయ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఈ ప్రాంతానికి వచ్చింది, వెళ్ళి ఆశీస్సులు అందుకున్నావా? వద్దండి, వాళ్ళని కాదనుకున్న తర్వాతనే మీ దగ్గరకు వచ్చాను. మళ్ళీ వెళ్ళి తలవంపులు తెచ్చుకోలేదు. అయిందా? అయిపోయింది అయ్యా, అయిపోయింది. అమ్మగారు అమ్మగారు, బాబు భోజనం మీద చీముడు బసబొట్టు పడిపించా, ఇక దెయ్యాలు పోతానే దగ్గర కీళ్ళేదంటే. మనుషులు వల్ల నియాలను పారదోలేడా, వాడు ఎదిగితే చాలు సూర్యుడు.
వాళ్లకు సీజన్ అయితే ఇది కలికాలం, మాలాంటి పాపాత్ములకు సీజన్. మా వాడిని నువ్వే చంపేశావని నేను నిరూపిస్తాను. ఏ గిరిజనుడు వచ్చి నిన్ను రక్షిస్తాడో చూస్తా. చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాం. దాన్ని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదంటే ఆదర్శాలు వదిలించాం. ఇదేనా నీ ఆదర్శం? హత్యలు చేయడమేనా నీ అభ్యుదయం? నేను నిజంగా హత్య చేయలేదు బావా. షడప్. నన్ను బావా అని పిలిచే హక్కు నీకు ఆనాడే ఇవ్వలేదు. ఈనాడు ఒక హంతకుడికి ఇస్తాననుకోవడం చాలా పొరపాటు. ఓహో, నువ్వు వచ్చావా? నా భర్త నిరపరాధి, ఆయన ఏ పాపం? అన్నయ్య, ఆశయాలతో అమాయకులకు ఊపిరి పోసే నా భర్త ఆవేశంలో హత్య చేశారంటే ఎలా నమ్మావు? అతను ఆవేశపరుడని, ఉద్రేక స్వభావం కలవాడని, అటువంటి తీవ్రవాదిని పెళ్లి చేసుకుంటే ఏదో ఒక రోజు సర్వస్వం పోగొట్టుకుని మళ్లీ నా దగ్గరికే వస్తావని ఆనాడే నీకు చెప్పాను. లేదన్నయ్య, తన అవినీతికి మేము అడ్డుపడుతున్నామని అప్పలనాయుడే ఈ కేసు ఆయన మీద బనాయించాడు. నాలుగేళ్లు అతనితో కలిసి కాపురం చేసేసరికి నీకు కూడా ధనవంతుల మీద ద్వేషం పుట్టుకొచ్చిందా? అన్నయ్య, నిన్ను కాదని వెళ్లిపోయిన నేను ఇప్పుడు కొమ్ము చాచి యాచించడానికి వచ్చాననేగా ఇలా మాట్లాడుతున్నా. వసుంధర, ఈ వృత్తి చేపట్టిన తర్వాత వృత్తి ధర్మం కోసం ఒకనాడు భార్యనే పోగొట్టుకున్న నేను చెల్లెల్ని దూరం చేసుకోవడానికి వెనకాడు. నాకు కావాల్సింది నా వాళ్ళు కాదు, నీతి న్యాయం. నేను అవినీతితో నా భర్తను రక్షించమని అడగటానికి నీ దగ్గరికి రాలేదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం భర్తను బిడ్డను పోగొట్టుకున్న నాకు తోడబుట్టిన వాడు లేడు అనుకోవటం కష్టమే కాదు. ఈ రోజు నుంచి చట్టాన్ని తోబుట్టువు చేసుకుని నువ్వు బ్రతుకు, క్రాంతి పథాన్ని తోబుట్టువు చేసుకుని నేను జీవిస్తాను. విశ్వమనే ఈ ముద్దాయ్ నాయక్ అనే గిరిజనుని ఉద్దేశపూర్వకంగా చంపాడని కోర్టు వారు నమ్ముతున్నారు. కనుక ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అయ్యా, అదో గున్నేలు. Yeah.
ఆయనగా అవుతా. పెద్ద పులి సాధు జంతువుల్ని చంపి ఆరగించిన తర్వాత తీరిగ్గా ఆవులిస్తుందే, మీ ఆవులంతా చూస్తుంటే నాకు అది జ్ఞాపకం వచ్చి నవ్వు వస్తుందండి. రాత్రంతా నిద్రపడలేదా? ఏం చేత అబ్బాయి వస్తున్నాడన్న వార్త తెలిసిన ఆనందంలో అడుగు ఫాదరే. కొండల నాయుడు నాయన, కొండల నాయుడు, నేటితో నీకు 25 వసంతాలు నిండాయి. అంతేగాక సంపూర్ణ విజ్ఞానవంతుడు కూడా అయ్యావు. అవును ఫాదరే, ఎంతో కష్టపడి మెట్రిక్ కూడా పాస్ అయ్యాను. మామూలుగానా జిల్లాలో ఉన్న మొత్తం 16 స్కూళ్లలోనూ చదివిన ఖ్యాతిని ఒక్కడికే దక్కింది. ఈ రోజు నుంచి నిన్ను సంపూర్ణ వ్యాపారవేత్తగా మార్చి ఈ సీజన్కే రాజును చేస్తాను. మన వ్యాపార కేంద్రాలు చూపిస్తాను పద. ఫాదరే. ఏం బాబు, నిన్ను చూస్తుంటే నాకు మాయల్ ఫకీర్ గుర్తుకొస్తున్నాడు. ఫాదరే, ఇది భూలోకమా యమలోకమా? భూలోకంలో యమలోకం, పైన భూలోకంలో ప్రభుత్వం అనుమతించిన తోళ్లకొట్టుంది. మనం దొంగతనంగా చంపించిన జంతువుల్ని ఇప్పుడు మనం వచ్చిన మార్గం గుండా ఇక్కడికి తీసుకొస్తాం. అలా తీసుకొచ్చిన జంతువుల చర్మాల్ని ఈ ద్రావకంలో ముంచి రసాయన శుద్ధి చేసి ఆ తోళ్లని దొంగ చాటుగా అమ్ముకుంటాం. ఫాదరే, ఇంత బతుకు బతికి నువ్వు చేస్తోంది తోళ్ల వ్యాపారమా? తోళ్ల వ్యాపారం అని అంత తేలిగ్గా తోసేకు. విదేశాల్లో కూడా దీనికి చాలా గిరాకీ ఉంది. అయ్యా, తమను పట్టిస్తారన్న గున్నయ్యనుడి నిమిత్తం రాజస్థాన్ పార్టీ అవతల రూమ్ లో వెయిట్ చేస్తున్నారని నిన్ను అర్థమైంది రేవయ్యో. అవధాని గున్నయ్యనుగును పట్టుకోమని పురిగాడికి పురమాయించాం కదా ఏడువాడు. దండాలు ఎట్టుకుంటున్నాడు బావ్, చిర్రహో దండాలు పెద్దగా. వీడెవడు? పేరు నా కొడుకు బావ్. నేను తెమ్మన్నది గున్నయనుగుని కాని ఈ పక్క పీనుగుని కాదు. అందుకే ఏటకు పోయినాను బావ్. గున్నయనుగు బాటున పడే ఏళ్ళకి గూడంత సింహం వచ్చి పడినాది. అప్పుడు కురుకలో కొమ్మయ్య ఉరుమునాగా వచ్చి పడినాడు. అడిగి మనిషి అంటే టార్జాన్ రాహు వచ్చి చేతులతో సింహంతో పోరాడినాడు. మనకు మంచి అవకాశం. అడవిలో మనం చేసే దొంగతనాలన్నీ వాడి మీదకే తోసేసి వాడే అడవి దొంగ అని ప్రచారం మొదలు పెట్టాడు. ఉండండి సార్, తొందర పడితే ఎలా, జరా వెయిట్ చేయాలా? అలా ఏంటి వస్తుందండి, 3 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. 3 సార్లు ఇప్పటికీ మాకి మీరు మోసం చేసినారు. వీడి అండర్ గ్రౌండ్ సమితి పోలీసులకు చెప్పి మీకు బేడీలు వేయిస్తారు. ఉండండి సార్, ఎందుకా కోపం, తొందర పడకండి. ఒరే పులిగా, అయ్యగారు మనకిచ్చిన సొమ్ముని రిఫండ్ ఇచ్చేసి పంపించే. పడండి. వచ్చి ఏనుగు ఏనుగు అని కలవరించి పొరపాటున నోరు దారి పాతాళంలో పడిపోయి అస్థిపంజరంగా మారిపోయాడు. ఫాదరే, నువ్వు ఇంత పెద్దవాడు ఎలా అయ్యావో నాకు ఇప్పుడు అర్థమైంది.